కాకినాడ జిల్లా వల్లప్రోల్లో అమరాదివల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేష్ కుమారి అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు। ఈ నెల 16 నుంచి ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరిగి జనసేన ఒక్కొక్క ఛాన్స్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జన సైనికులు మండల పట్టణ కమిటీ సభ్యులు అందరూ కలిసిమెలిసి 2024లో పిఠాపురం జనసేన జెండా ఎగరవేద్దామని శేష్ కుమారి పిలుపునిచ్చారు। जनसेन पार्टी बलोपेतानिकी तोडुपडुतुन्न ज्योतिल श्रीनिवास माधुरी विद्या संस्थल अधिनेता कड़ार तम्मिनायुडु मंडल महिला प्रेसिडेंट वेनुकोंडा अम्माजी मंडल कमिटी सभ्युलनु शेष कुमारी साल्वातो सन्मानिंची पूलमालतो सत्करिंचारु। जनसेन पार्टी अधिनेता श्री पवन कल्याण गारु पिलुपु मेరకు जनसेन पार्टी अधिनेता श्री पवन कल्याण गारी पिलुपु मेరకు पीएससी चैरमैन अयिन श्री नादेंद्ल मनोहर गारी अलागे उम्मडि तूर्पु गोदावरी जिल्ला अध्यक्षुडैन श्री कंदुल दुर्गेश गारी आदेशानुसारं ई रोजु वल्लप्रोल मंडल प्रेसिडेंट अयिन श्री अमरादिवल्लि रामकृष्ण आध्वर्यंलो वल्लप्रोल मंडलमैन ताटिपल्लि ग्रामंलो इक्कड मंडल कमिटी मीटिंग जरगडं వారికి మండల కమిటీలో ఉన్న ఉపాధ్యక్షులు గౌరవాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అలాగే పెద్దలు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన కడార్ తమ్మైనాయుడు గారు మరియు జ్యోతిల్ శ్రీనివాస్ గారు అలాగే మహిళా ప్రెసిడెంట్ అయిన వెనుకొండ అమ్మాజీ గారు అందర్నీ కూడా వారి వారి బాధ్యతలు వారికి అప్పగిస్తూ ఇక్కడి నుంచి పార్టీని ఇంకా బలంగా గ్రామ కమిటీలు మరియు బూత్ కమిటీలు బలోపేత దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది। అలాగే వారి బాధ్యతలు వారికి అప్పగించడం మరియు పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లడం సోషల్ మీడియా ద్వారా కూడా జనసేన పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నా కూడా వారిని కమిటీ వేయడం జరిగింది। అలాగే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను కూడా ఖండించడం జరుగుతుంది। అలాగే ఈ ఏప్రిల్ 16 నుంచి పార్టీని ఇంకా బలంగా గ్రామ గ్రామాల్లో వాడవాళ్ళ ఇంటింటికి కూడా ఒక జనసేనకి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది। అలాంటి కార్యరూపం దాల్చేము। ఈ కార్యక్రమానికి సహకరించిన తాటిపల్లి గ్రామ పెద్దలందరికీ అలాగే వల్లప్రోల్ మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన జన సైనికులకి వీర మహిళలకు మరియు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారాలు తెలుపుకుంటూ జై జనసేన జై హింద్। యువతను నాయకత్వాన్ని నడిపించాలనేది నా కోరిక। దాని ద్వారా ప్రతి పల్లెల్లోనూ యువకులను ఉత్తేజపరచాలనే కోరికతో నేను ఈరోజు జనసేన పార్టీలో యాక్టివ్గా తిరగడం జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేయడం కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా జై జనసేన।